హలో నా మాటలు వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నాయి. ఇంతకే నువ్వెవరు? మా ఫ్రీక్వెన్సీలోకి ఎలా వచ్చావు? ఆ సంగతి వదిలేయండి, ఇంకోసారి ల్యాండ్ చేయడానికి ప్రయత్నించండి. ఈసారి విమానం తప్పకుండా ల్యాండ్ అవుతుంది. ఎవరో కుర్రాడు మాట్లాడుతున్నాడు, ల్యాండ్ చేయమంటున్నాడు. ఈసారి తప్పకుండా ల్యాండ్ అవుతుందట. ప్రయత్నించు, మనకింకా అవకాశం ఉంది కూడా. ఇంధనం ఉన్నంత వరకు ప్రయత్నించు. ఇంధనం అయిపోతే అప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది. నాన్నగారు, మన విమానాన్ని ఎందుకు ల్యాండ్ చేయడం లేదు? హలో మేడం, మన విమానం ఇక్కడే చక్కర్లు కొడుతోంది, ఏంటి ప్రాబ్లం? ప్రయాణికులందరికీ ఓ ముఖ్య గమనిక, ఈ విమానం యొక్క రెండో చక్రం తెరుచుకోవడం లేదు. మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం, ఒకవేళ తెరుచుకోకపోతే మేము ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది. దయచేసి మీరంతా శాంతంగా ఉండండి. Magnetic field on. ఇలా జరగడానికి వీల్లేదు. ఇది ఎలా సాధ్యమవుతుంది? అల్ఫా చార్లీ, నేను పగటి పూటే కలగట్టున్నాను. నేను ఇది నమ్మలేకపోతున్నాను. పనిచేస్తుందా? చక్రం బయటకు వచ్చింది, చక్రం బయటకు వచ్చింది. హలో ఏటీసీ, మేము ల్యాండ్ అవుతున్నాం. లేడీస్ అండ్ జెంట్మెన్, చక్రం బయటకు వచ్చేసింది, ఇప్పుడు మనం ల్యాండ్ అవబోతున్నాం. చాలు, ఇక ఇక్కడ పనిచేయడం నా వల్ల కాదు. చక్రాలు వర్షంలో కురవడం చూశాను, విమానంలో కుర్రాడు దాక్కోవడం చూశాను. ఇది ఎలా సాధ్యం? విమానం నుంచి కుర్రాడు దూకడం చూశాను. నాకు పగటిపూట కూడా కలలు వస్తున్నాయి.